ఎగ్ క్రంచీస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఇలాగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకుని అందులో రెండు గుడ్లను ఇలా ఇందులో వేసుకోవాలి. మనం మూడు గుడ్లు తీసుకున్నాం కదా ఉడకబెట్టినవి, ఆ ఉడకబెట్టిన మూడు గుడ్లకు ఈ రెండు గుడ్లు సరిపోతాయి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సాల్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కల్ని ఇలా ఒకసారి ఇందులో డిప్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేయించి తీసిన ఈ ఎగ్ ముక్కల్ని మరొకసారి ఇందులో డిప్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఇవి చాలా కరకరలాడుతూ ఉంటాయి. మరొకసారి వీటన్నిటినీ కూడా వేయించుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎగ్ క్రంచీస్ని ఎలా తయారు చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.